ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించి అలాగే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి రకరకాల విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేయడం సిబిఐ మాజీ జేడీ అది కూడా ఒక సంచలనం సృష్టించింది. ఇదే టైంలో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న పూర్తిగా వైసీపీకి వ్యతిరేకం కాబట్టి వైసీపీ నుంచి రకరకాల విమర్శలు సెటైర్లు వస్తాయి. అదే టైంలో అదే వైసీపీ మొదటి నుంచి విమర్శిస్తుంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక తోక పార్టీ అని. ఆ విమర్శలు ఆరోపణలు బలపరిచేలాగే అంటే మా గుట్టు మేమే రట్టు చేసుకుంటున్నాం అనే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించే తీరు కానివ్వండి, వాళ్ళు పెట్టే ట్వీట్లు కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, వైసీపీ చేసే విమర్శలకు మరింత బలం చేకూర్చేలా ఉంది అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు నిదర్శనమే తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్. ఆ ట్వీట్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన టైంలో ఆయన ఇచ్చిన లేఖలో చాలా స్పష్టంగా ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట తప్పారు కాబట్టి ఆ విధానాలు నాకు నచ్చక నేను పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పి అచ్చ తెలుగులో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓకే, ఆయన అభిప్రాయం అది. తెర వెనక ఇంకేయో కారణాలు ఉన్నాయి ఏంటి అనేది సవాలక్ష ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉంటాయి ఒక రాజకీయ నాయకుడు ఒక కీలక పదవి నుంచి ఒక కీలక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు. అదే టైంలో వెంటనే ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేసిన ఆ పార్టీకి సపోర్ట్ చేసేసిన ఇంకో పార్టీ సపోర్ట్ చేసినప్పుడు అది చర్చనీయాంశం అవుతుంది. ఇంతవరకు ఉన్న ఆరోపణలు వాళ్లకు వాళ్లే ఆ విమర్శలను వాళ్లే నిజం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో లక్ష్మీనారాయణ గారు అలాగే ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూసాం. ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అని చెప్పి ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ అదే టైంలో లక్ష్మీనారాయణ గారిని వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామాను వ్యతిరేకిస్తూ. ఇప్పుడు ఈ ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఈయన చేసిన వ్యాఖ్య ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాలకు వచ్చాక కూడా సినిమాల్లో నటించారు, సో పవన్ కళ్యాణ్ నటిస్తే తప్పేంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన వేసిన ప్రశ్న. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది వాళ్ళ గుట్టు వాళ్లే బయటేసుకున్నారు. మొన్నటి వరకు ఇప్పటికే అసలు భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కలవడం వెనక చంద్రబాబు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టడం వెనక తెలుగుదేశం పార్టీ ఉందని రకరకాల విమర్శలు ఉన్నాయి. ఇలాంటి టైంలో అవన్నీ కరెక్టే, అందుకే మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం అనే విధంగా ఈ ట్వీట్ ఉంది అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. అయితే నటిస్తే నష్టమేంటి, ఓకే, అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళే ఒకసారి చర్చించుకోవాలి. రాజకీయాల్లో స్పందించకూడదని ఏం లేదు, స్పందించవచ్చు, కాకపోతే ఆ పాత ఆరోపణలు విమర్శలకు బలం చేకూర్చేలా ఈ స్పందన ఉండడంతో ఇప్పుడు ఒక కొత్త చర్చకు తెరలేపింది ఈ అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ ఆయన మీద ఒక రకమైన సెటైర్లు వేశారు, మాకేం గనులు ఫ్యాక్టరీ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీ లేవు, మేము నాకు తెలిసినవి ఇది ఇది ఒక్కటే నటన ఒక్కటే, అందుకే నేను నటించాలి తప్పదు అని. మరి అదే టైంలో ఇక్కడ నిజ జీవితాల్లో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనే వార్త కూడా అనే లైన్ కూడా ఉంది ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో నటిస్తున్నారు అని ఇండైరెక్ట్గా చెప్పారా? లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొస్తూ ఆయన సినిమాల్లో నటిస్తే తప్పేంటని ప్రశ్నించారా? ఏదైతేనే ఆర్థిక పుష్టి కోసం సినిమాల్లో చేయాలి అనేది ఈయన ఆలోచన అభిప్రాయం. అదే ఆయన వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేయడంతో ఈ రెండు ఒకటే అనే ఒక నినాదం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళింది, రెండు ఒకటే అనే సంకేతం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళింది అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. చూద్దాం దీనికి సంబంధించి ఎలా సమర్థించుకుంటారు అనేది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.